సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని పలు గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసి అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. గార్లపాటి సుకన్య గారు, కొడారు రజని అరుణ గారిని, జడిశాల గోవిందమ్మ గారు, షేక్ ఆదాంబి గారు, దోమ వల్లనే చాలా రకాలైన జబ్బులు మనుషులకు చూపుతా ఉన్నాయి. ఇవాళ వచ్చే డెంగ్యూ గాని, మలేరియా గాని, బోదకాలు గాని, బ్రెయిన్ ట్యూమర్ గాని, అతి భయంకరమైన జబ్బులన్నీ దోమల వల్లనే వస్తున్నాయి. కాబట్టి ఆ దోమల నివారణ ప్రధాన లక్ష్యంగా మురికి కాళ్ళను శుభ్రం చేసుకోవటం, ఊరు బయట చెట్లని కంపని తొలగించి పాడుబడ్డ భూముల్ని పూడవటం, చెత్తా చెదారం లేకుండా చేసుకుంటే మనం ఇంటిని ఏ రకంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో అదే రకమైన పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతాం, అనారోగ్యం దూరం చేసుకోగలుగుతాం. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి, పచ్చని వాతావరణంలో పల్లెలంతా కూడా బాగుండటానికి ఒకవైపు హరితహారం చేపడుతూ